Hi students, good morning everyone. Let's start our class. See here students, today our question is write whether the following statements are true or false. So we have to state that which statement is true and which statement is false. Okay children, see here, first statement, a binomial can have at most two tens. See here children, binomial polynomial means what? Binomial polynomial means the polynomial which have two terms. Yeah, no, polynomial lo two terms unda polynomial ni antam manam binomial antunnam. So manaki binomial lo enni terms undayi antunnam ikkada two terms undayi annadu. So it is true. Ante kada manaki binomial lo nemo two terms undayi, monomial only one term and trinomial three terms. More than three ante multinomial, 3+ ఉంటాయి అన్నమాట. 3+1, 4 గాని 5 గాని ఇంకా ఇన్ఫినిటీ. సో అటువంటి అన్నింటికి కూడా మోనోమియల్ అంటాం. సో ఎవ్రీ పోర్నోమియల్ ఈజ్ ఏ బైనోమియల్. ఈజ్ ఎవ్రీ పోర్నోమియల్ ఇస్ బైనోమియల్? నో. వై? బికాస్ పోర్నోమియల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్ అండ్ ఆల్సో ద ఇఫ్ డిగ్రీ ఇస్ వన్, లీనియర్ పోర్నోమియల్స్, క్వాడ్రాటిక్ పోర్నోమియల్స్, క్వార్టిక్ అండ్ క్యూబిక్ పోలినోమియల్స్ ఆల్సో. సో పోలినోమియల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో ఎవ్రీ పోలినోమియల్ ఈజ్ నాట్ ఏ బైనోమియల్. ఇఫ్ యూ టేక్ యువర్ ట్రైనోమియల్ పోలినోమియల్ దెన్ ఇట్ ఈస్ ఎ ట్రైనోమియల్. దట్ దిస్ పోలినోమియల్ ఈజ్ నాట్ ట్రైనోమియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ x³ + x² + 1. సో దిస్ ఈస్ వాట్ ఇన్ దిస్ పోలినోమియల్ వీ హ్యావ్ త్రీ టర్మ్స్. సో దిస్ ఈస్ ట్రైనోమియల్. సో దిస్ పోలినోమియల్ ఈజ్ నాట్ బైనోమియల్. సో ఎవ్రీ పోలినోమియల్ ఈజ్ నాట్ ఏ బైనోమియల్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. Okay, see, third one, a binomial may have degree 3. A binomial may have degree 3. See here, I am taking an expression or a polynomial x³ + x². So this is a polynomial. In this polynomial, how many terms you have? Two terms. So this is a binomial. If any polynomial have two terms, then that polynomial is called a binomial. So మనకి ఏదైనా పోలినోమియల్ లో టూ టర్మ్స్ ఉంటే దానికి బైనోమియల్ అంటున్నాము. సో ఈ బైనోమియల్ పోలినోమియల్ లో త్రీ అనే డిగ్రీ ఉంది. డిగ్రీ ఎంత ఉంది? త్రీ ఉంది. సో మనకి బైనోమియల్ కి మే హావ్ డిగ్రీ 3. సో బైనోమియల్ పోలినోమియల్ కి డిగ్రీ 3 ఉండొచ్చు కదా. సో ఇట్ ఈస్ ట్రూ. డిగ్రీ ఆఫ్ జీరో పోలినోమియల్ ఇస్ జీరో. డిగ్రీ ఆఫ్ జీరో పోలినోమియల్ వాట్ ఈస్ జీరో పోలినోమియల్? వెన్ ఆల్ ద కోఎఫిషియంట్స్ ఆర్ ఈక్వల్ టు జీరో దెన్ దట్ పోలినోమియల్ ఇస్ కాల్డ్ జీరో పోలినోమియల్. సో మనకి ఎప్పుడైతే కోఎఫిషియంట్ వాల్యూస్ అన్ని కూడా జీరోస్ అయిపోతాయో అక్కడ ఆ పోలినోమియల్ ఏమంటున్నాం? జీరో పోలినోమియల్ అంటాం. సో జీరో పోలినోమియల్ కి డిగ్రీ జీరో ఉంటుంది అంటున్నాడు. సి హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ పోలినోమియల్ ax³ bx² cx + d = 0. This is a polynomial, okay? Generalized polynomial. So here, what is the degree of this polynomial? The polynomial ki degree enti? Degree equal to highest degree 3. Highest degree 3 undunnadi, degree of the polynomial em avutundi? 3 avutundi. So nenu ippudu em chestanante, a equal to b equal to c equal to d equal to 0 pettukuntunnanu. Ante a plus 1, b plus 1, c plus 1, d plus 1, 0 pettukunte 0 into x cube 0 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ ప్రతి కోఎఫిషియంట్ ని 0 చేసుకుంటే ఏమవుతుంది? పోలినోమియల్ అనేది 0 అయిపోతుంది. సో దిస్ ఇస్ ద 0 పోలినోమియల్. బట్ ఈ పోలినోమియల్ లో స్టార్టింగ్ లో డిగ్రీ ఎంత ఉండేది? 3 ఉండేది. అంటే మనకి 0 డిగ్రీ ఆఫ్ 0 పోలినోమియల్ ఏమవుతుంది? నాట్ 0. ఇట్ ఈస్ నాట్ 0, అదర్ దాన్ 0. 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఫాల్స్. చూడమ్మా, సో డిగ్రీ జీరో పోలినోమియల్ అంటే ఏంటి? మనకి కోఎఫిషియంట్స్ మాత్రమే జీరో అవుతాయి. అక్కడ మనకి వేరియబుల్స్ అనేవి జీరో కావు. మనం మల్టిప్లై చేసినప్పుడు జీరో వాల్యూ వస్తుంది. సో అందుకే జీరో పోలినోమియల్ అంటున్నాము. సో మనకి జీరో పోలినోమియల్కి జీరో డిగ్రీ ఉండవలసిన అవసరం లేదు. మోర్ దాన్ జీరో ఉంటుంది. జీరో డిగ్రీ ఉంటే అది ఏమవుతుంది? కాన్స్టెంట్ పోలినోమియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఎక్స్ పవర్ జీరో అంటే ఏంటిది? కాన్స్టెంట్ పోలినోమియల్. కాన్స్టెంట్ పోలినోమియల్ మీన్స్ 5 ఒకటి ఉంటుంది మనకి. ఎక్స్ పవర్ 0 అంటే 1 కాబట్టి 5 × 1 ఉంటుంది. ఇది కాన్స్టెంట్ పోలినోమియల్ అవుతుంది. సో ఇది 0 పోలినోమియల్ అవ్వదు. సో అందుకే
degree of zero polynomial zero undu okay degree of x square plus 2x square plus y square so ee polynomial ki degree anta highest degree 2 kabatti 2 so it is true and pi r square is monomial so ikkada manaku okate term undu okate term unna polynomials ni em antam manamu monomials so it is also true okay children copy down this in your class books okay see here children our next topic is zeros of the polynomial so this topic is very very important so listen carefully see here zeros of the polynomial what is the zeros of the polynomial so a zero of the polynomial p of x is the value of x for which p of x equal to 0 see here a zero of the polynomial p of x is the value of x so take a polynomial oka polynomial example ga teeskondi so I am taking polynomial x square minus 5x plus 6 this is a polynomial this is quadratic polynomial okay this is a polynomial so zero of the polynomial p of x is the value of x so polynomial anedi ఎక్కడైనా సరే ఒక వాల్యూ ఆఫ్ x దగ్గర x ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు ఎనీ వాల్యూ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 0 అనే వాల్యూ తీసుకున్నాను నేను ఫర్ విచ్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 సో x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ టోటల్ పాలినోమియల్ ఉంది కదా ఈ టోటల్ పాలినోమియల్ ఈ x వాల్యూ 0 దగ్గర 0 అవ్వాలి అలా అవుతే ఈ వాల్యూని మనం 0 ఆఫ్ ద పాలినోమియల్ అంటాం మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే సో లెట్ this polynomial be p of x equal to x square minus 5x plus 6 ini polynomial ela teeskunam p of x ane mention chesam p of x equal to x square minus 5x plus 6 ga teeskunam ipu em chestunnaru ante edanna oka x value daggara p of x em avali 0 avali p of x 0 avute akkada teeskunna value em avutundante 0 of the polynomial avutundi okay so nenu x value 0 teeskunanu x value 0 తీసుకున్నాను సో ఈ x value ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ లో x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ టోటల్ ఈక్వేషన్ లో x ప్లేస్ లో 0 పెట్టుకుంటాం అంటే p of 0 equal to 0 square minus 5 into 0 plus 6 that equal to 0 square means 0 5 into 0 means 0 plus 6 0 plus 0 minus 0 0 plus 6 equal to 6 సో మనకి సో పి ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది సో దీన్ని ఏమంటాం అంటే మనం పి ఆఫ్ 0 ఈక్వల్ టు 6 అంటాం సో దీన్ని ఎలా మెన్షన్ చేస్తాం అంటే పి ఆఫ్ x ఈక్వల్ టు 6 ఎట్ x ఈక్వల్ టు 0 పి ఆఫ్ x ఎంత వచ్చింది వాల్యూ మనకి పి ఆఫ్ x అంటే ఈ ఈక్వేషన్ ఏ కదా ఈ ఈక్వేషన్ లో ఇంకా సబ్స్టిట్యూట్ చేసాం మనం పి ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది ఎట్ x ఈక్వల్ టు 0 దగ్గర ఎట్ x ఈక్వల్ టు 0 సో నేను ఇప్పుడు ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాను x ఈక్వల్ టు 1 తీసుకున్నాను x equal to 1 తీసుకున్నాను సో ఇప్పుడు ఈ 1 ని x ప్లేస్ లో పెట్టుకుంటున్నాను ఈ ఈక్వేషన్ లో 1 ప్లేస్ లో పెట్టుకుంటున్నాను నేను సో 1 ప్లేస్ లో పెట్టుకుంటే 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీన్స్ 1 5 1 ఇస్ 5 ప్లస్ 1 సో ఇది ప్లస్ అంటే 7 మైనస్ 5 p of 1 ఈక్వల్ టు 2 p of 1 వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది ఎక్కడ p of x equal to 2 p of x 2 వచ్చింది నాకు at x equal to 1 దగ్గర at x equal to 1 దగ్గర ఓకేనా సో నౌ ఐ యామ్ టేకింగ్ x equal to 2 నౌ x equal to 2 ఓకే సో p of 2 is equal to 2 square minus 5 into 2 plus 6 2 square means 4 minus 5 to 10 plus 6 4 plus 6 10 10 minus 10 equal to 0 p of 2 is equal to 0 ఇప్పుడు చూడండి p of x మనకి 0 వచ్చినా p of x 0 వచ్చినా ఏ వాల్యూ దగ్గర at x equal to 2 దగ్గర x equal to 2 దగ్గర మనకి వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది అంటే మనం ఇక్కడ x equal to 2 ని ఏమంటాం అంటే 2 ని x equal to 2 ని ఏమంటాం అంటే 0 of the polynomial అన్నాం 0 ఆఫ్ ద పాలినోమియల్ 0 ఆఫ్ ద పాలినోమియల్ ని ఎంత అంటున్నాం అంటే x equal to 2 2 అనే వాల్యూ దగ్గర ఈ టోటల్ పాలినోమియల్ ఏమైపోతుంది మనకి p of x equal to x square minus 5x plus 6 అనే పాలినోమియల్ ఏమవుతుంది 0 అవుతుంది
मन की x equal to 2 అనే వాల్యూ దగ్గర అంటే x plus 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు టోటల్ పాలినోమియల్ ఏమైపోతుంది 0 అయిపోతుంది అందుకే దీనిని మనం ఏమన్నాం అంటే 0 ఆఫ్ ద పాలినోమియల్ అన్నాం ఓకేనా ఇలాగే మనకి 0 ఆఫ్ ద పాలినోమియల్ ని రూట్స్ ఆఫ్ ద పాలినోమియల్ అని కూడా మెన్షన్ చేస్తాం రూట్స్ ఆఫ్ ద పాలినోమియల్ సో మీకు ఇంకా ఫార్వర్డ్ క్లాసెస్ కు లేకపోతే మీకు రూట్స్ గురించి రూట్స్ ఫైండ్ చేయమని వస్తాయి రూట్స్ అవి ఎలా ఫైండ్ చేస్తారు అంటే 0 ఆఫ్ ద పాలినోమియల్స్ అవి యూస్ చేసుకుంటే రూట్స్ అవి ఫైండ్ చేస్తారు ఓకే చిల్డ్రన్ So this is about the zero of the polynomial. So once again I am explaining. Listen carefully. Zero of the polynomial means p of x equal to zero at a value. Okay, at x. Okay, p of x equal to zero at x. So p of x equal to zero. ఎక్కడైతే అవుతుందో ఏ వాల్యూ దగ్గర అవుతుందో ఆ వాల్యూ ని zero of the polynomial అంటున్నాం. సో నేను అందుకే ఏం చేశాను అంటే ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాని p of x equal to అని తీసుకున్నాను. p of x equal to x square minus 5x plus 6 సో ఇలా తీసుకుని ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుంటున్నాను నేను 0 దగ్గర చెక్ చేశాను నాకు 0 దగ్గర 0 రాలేదు p of x equal to 6 వచ్చింది 1 దగ్గర చెక్ చేస్తేనేమో p of x equal to 2 వచ్చింది ఇప్పుడు 2 దగ్గర చెక్ చేశాను 2 దగ్గర చెక్ చేస్తే p of x ఎంత వచ్చింది 0 వచ్చింది అందుకే నేను 2 ని ఏమని తీసుకున్నాను అంటే 0 ఆఫ్ ద పాలినోమియల్ అని తీసుకున్నాను ఓకే చిన్న Okay, see here, x is 2.2, first problem. This is our first problem in x is 2.2. See here, find the value of the polynomial 4x square minus 5x plus 3 when these values x equal to minus 1 and x equal to 1 by 2 values. So, we have to find the value of this polynomial and these values. One is x equal to minus 1 and second one is x equal to 1 by 2. Okay, so I am taking the given equation as p of x equal to 4x square minus 5x plus 3. So he is asking to find the value of this polynomial at x equal to minus 1. Here minus 1, see here minus 1. So I am taking p of minus 1. P of minus 1. I am taking p of minus 1 here. So 4 into, see here I am taking x equal to minus 1 means substitute minus 1 in x plus means minus 1 whole square minus 5 into minus 1 plus 3. See here minus 1 whole square means 1. See how it becomes 1. Minus 1 whole square means it is not minus 1 into minus. So here minus into minus plus 1 into 1, 1. That's why it becomes plus. So it becomes plus 1, 4 into 1, 4. Minus, minus into minus plus 5 ones are 5. So plus 5 plus 3. 4 plus 5, 9. 9 plus 3, 12. So what is the value of p of minus 1? P of minus 1 equal to 12. Okay, see x equal to 1 by 2 at x equal to 1 by 2. So same take p of x equal to 4x square minus 5x plus 3. That equal to substitute minus 1, sorry, substitute 1 by 2 in x place. So 4 into 1 by 2 whole square minus 5 into 1 by 2 plus 3. See here 4 into 1 by 2 whole square means 1 by 4. So we can write 1 by 2 whole square as 1 square by 2 square that equal to 1 by 4 square. Okay, sorry, 1 by 4 it is. 2 square means 4 minus 5 into 1 by 2 equal to 5 by 2 plus 3. See here 4 4 cancel 1 minus 5 by 2 plus 3 plus 1 plus 3 equal to 4 minus 5 by 2. So take LCM for the these two numbers LCM is 2 1 table 2 is 2 times 2 into 4 minus 1 into 5 2 4 the 8 minus 5 by 2 equal to 3 by 2 okay p of 1 by 2 equal to what p of 1 by 2 equal to 3 by 2 or p of x equal to 3 by 2 at x equal to 1 by 2 okay so manaki x equal to 1 by 2 value the graph ee polynomial value anta 3 by 2 and x equal to minus 1 the graph ee polynomial value anta vachindi manaki 12 Okay children, so like this we have to solve the problems, okay? So here now polynomial is a value, a polynomial value find chem ante, the direct the x plus la value substitute chesta. Substitute chesta man ki a value enter na dho chesta ni, okay? Okay children, see here, same problem, but now we have to find the values of these polynomials at different values. Of x, x equal to 0, 1 thing, and x equal to 1, x equal to 2 and x equal to minus 2, okay? At these values, you have to find this value of the polynomial.
ఇంకా చూద్దాం, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.